రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు కిసాన్ జాయ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కోడూరు గ్రామంలో ఉన్నాము. అలాగే మన మధ్య రైతు సోమయ్య గారు అయితే ఉన్నారు. వారైతే ఈరోజు కొనుగోలు చేసింది కిసాన్ జాయ్స్ KC1007HP పవర్ వేడర్. మరి వారైతే ఈ మిషన్ ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారు, దేని నిమిత్తం బుక్ చేసుకున్నారు అనేది ఆయన మాటలను తెలుసుకుందాం. సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈ మిషన్ ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారు? మేము యూట్యూబ్లో చూసి బుక్ చేసుకున్నాం అండి. ఓకే, అంటే మీ ఊళ్ళో ఎవరన్నా వాడుతున్నారా ఈ మిషన్? ఏమన్నా ఈ మిషన్ ఎవరికి లేదండి. అంటే ఏదని కాదు, అంటే పవర్ వేడర్లు, పవర్ వేడర్లు లేవు ఊళ్ళే. సార్, మరి ఈ మిషన్ తీసుకోవడం గల కారణం ఏంటి మీరు? మేము యూట్యూబ్లో చర్చ చేస్తే ఓకే, ఎట్లాంటి వైబ్రేషన్ లేకుండా KS1000 బాగా పనిచేస్తుందని, దీని తర్వాతనే హోండా కానీ వేరే కంపెనీల పేరు చెప్పడం వల్ల. దీన్ని ఈ మిషన్ తో పాటు వేరే మిషన్లు కూడా చూసారు? చూసాము, చాలా మిషన్లని సెర్చ్ చేసాం. డీజిల్ ఇంజిన్లను కూడా సెర్చ్ చేసాం. డీజిల్ ఇంజిన్ కంటే పెట్రోల్ ఇంజనే బాగుంటుంది అనడం, మనకు ఒక నెల రెండు నెలలు పక్క పెట్టుకొని అయినా స్టార్ట్ చేయగానే ఒక్కసారి ఎక్కువ లేదా రెండు సార్లు లాగంగానే స్టార్ట్ అవుతుంది అని చెప్పడము, ఎలాంటి వైబ్రేషన్ లేదనడము, గేర్ బాక్స్ కానీ ఇంజన్ కానీ మీరు వీడియోలో చెప్తే చూసారు? చూసాము. మరి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మరి మీరు కూడా, అంటే మేము ఇప్పుడు వాడినాం కదండి, ఎట్లాంటి వైబ్రేషన్ కానీ ఇబ్బంది ఏం లేదు, చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు మీకు మొత్తం ఎన్ని ఎకరాల పొలం ఉంది? మీరు ఏ పంటలు సాగు చేస్తారు? మాకు ఒక 5 ఎకరాలు ఉందండి. ఓకే, మిర్చి పత్తి సాగు చేస్తాం. 2 ఎకరాలు మిర్చి, 3 ఎకరాలు పత్తి వేస్తాం. ఇప్పుడు మీరు మిర్చి పత్తిలోకి, అంటే ఈ మిషన్ వల్ల అంటే ఏం పని చేసుకుందాం తెచ్చుకున్నారు? ఇది రోటా వెయిటింగ్ గుంటుక గొర్రు అన్నీ బోధె కొట్టడము. ఓకే, మీరైతే కనుక అంటే వర్షం పడింది కాబట్టి రోటావేటర్ అయితే ట్రయల్ చేసి చూసారు? అంటే మీరు వెళ్ళినప్పుడు 4-5 సార్లు తిరిగారు, మీరే నడిపి చూసారు. ఆ 4-5 సార్లు వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అండి. ఓకే, ఎట్లాంటి ఇబ్బంది లేదు, వైబ్రేషన్ లేదు, చాలా బాగా పోతుంది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అంటే ట్రాక్టర్ తోలుతారని చెప్పి చెప్పారు, అంటే మీకు వెళ్ళంగా అంటే వెన్నే ఏంటంటే మీరు పట్టుకున్నారు అన్నయ్య, అంటే నేను కొట్టిన 2 సార్లు నుంచి మీరు తీసుకున్నారు మిషన్ అనేది, నడిపారు, బాగా నడిపారు. అలాగే కాకపోతే ఏంటంటే మీరు మిషన్లు యూట్యూబ్లో చూసి బుక్ చేసుకున్నారు కదా, అంటే యూట్యూబ్లో కూడా చాలామంది చాలా మిషన్లు ఏంటంటే వైబ్రేషన్ ఉండదు చెప్తారండి, వైబ్రేషన్ ఉంటుంది అని చెప్పి చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వైబ్రేషన్ రావడం, అలాగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఉంటాయి, కాకపోతే ఇప్పుడు మేము మీకు ఫోన్ చేయడానికి కారణం ఏంటంటే మేమే వచ్చి డెలివరీ ఇచ్చి ఇంటికాడ డెమో చూపించి క్యాష్ తీసుకొని పోతామని అనడంతో ఒక 2000 మాత్రమే బుక్ చేసుకోవడానికి అడ్వాన్స్గా తీసుకున్నారు. దానివల్ల చాలా మంచిగా అనిపించింది. 2-3 దిక్కులు కూడా ఫోన్ చేసిన, కానీ లాస్ట్లో మీకు ఫైనల్ చేసుకొని తీసుకున్నాం. ఇప్పుడు మెయిన్ ఈ మిషన్ తీసుకోవడం గల కారణం ఏంటంటే మీరు ఇంత ముందర ట్రాక్టర్లతో చేయించుకున్న వాళ్ళు అంటున్నారు కదా, ట్రాక్టర్తో అంటే ఇప్పుడు ఎడ్లతో చేసేది, నాకు కొంచెం ఎడ్లు కాసుకునేయడానికి ఇప్పుడు నాకు ఒక్కనే అయినా ట్రాక్టరు ఇబ్బంది ఉంది అనేసి ఎడ్లని తీసేద్దామనే ఉద్దేశంతో తీసుకుందామని తీసుకొని, ఇది నచ్చితేనే ఎడ్లని తీసేద్దామనే ఉద్దేశంతో తీసుకున్నా. నాకు చాలా బాగా అనిపిస్తుంది, ఓవరాల్గా అయితే బాగా అనిపిస్తుంది. పర్వాలేదు, మంచిగా అనిపిస్తుంది. మీ ఫ్రెండ్స్ కూడా నడిపి చూసారు? నడిపి చూసారు అందరికి, అంటే వాళ్ళు కూడా తోలు చూసారు. మీకు ఎలా అనిపించింది? మాకు లేకపోయింది, మంచిగా స్మూత్గా పోతుంది బండి. ఓకే, సైడ్ ఇట్లా ఏం షేక్ కావట్లేదు బండి. ఓకే, మంచిగా ఉంటుంది. ఓకే, నేను ఇక్కడ తీసుకొచ్చినామంటే మరి మీ బాక్స్ అయితే మీ కళ్ళ ముందరే ఓపెన్ చేసాము, మీ ముందరే ఫిట్ చేసాం మిషన్ అనేది. మీకు ఇంజిన్ ఆయిల్ ఫిల్ చేసుకోవడం, గేర్ ఆయిల్ ఫిల్ చేసుకోవడం మొత్తం చెప్పాను కదా? చెప్పారండి, అర్థమైంది. గేర్ ఆపరేషన్ ఇప్పుడు ఈ క్లచ్. ఓకే, మొత్తం గేర్ అంటే ఎలా వేసుకోవాలి, అంటే 1వ గేర్లో ఎలా వచ్చింది, 2వ గేర్లో ఎలా వచ్చింది అని చెప్పారు? అన్నీ చెప్పారండి, మాకు బాగా అర్థమైంది. ఫ్రెండ్స్, మీరైతే విన్నారు కదా సోమయ్య గారి ఫీడ్బ్యాక్. మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ కొనదలిచేవారు, కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఇంజిన్ ఆయిల్ గేర్ ఆయిల్ అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.